విశాఖ జిల్లా మదరవాడ జోన్ 1 మిడిలాపురి ఓడర్ రోడ్ లో ఎంవిసి సూపర్ మార్కెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన గంట సేపటకు చేరుకున్న ఫైర్ సిబ్బంది వెనువెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా వరకు మార్కెట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కావడంతో 40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. రాత్రి 9 గంటలకు మిర్లాపూరి వడాకోనేను గల ఎంబీసీ సూపర్ మార్కెట్ దీని తాలూకా యజమాని కోట్ని రవికుమార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు. యథావిధిగా రోజులోనే వీళ్ళు రాత్రి 9 గంటలకు షాప్ క్లోజ్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 9:10 గంటలకి షాప్లో చిన్నగా ఫైర్ స్టార్ట్ అయిందంట. చుట్టుపక్కల వెళ్ళే ప్రాసెస్ చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 9:30 అయ్యేసరికి ఆ మనుషులు పెద్దవయ్యారు. ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా రష్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. 3 వాటర్ టెండర్ వెహికల్స్ కూడా తీసుకొని వచ్చారు. ఆల్మోస్ట్ ఫైర్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ అయితే ఓనర్ చెప్తున్న దాని ప్రకారం ఈ సూపర్ మార్కెట్లో ప్రావిజన్స్ సరుకులన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే నా పేరు సంతోష్ మరాఠా అండి. నేను జనసేన పార్టీ 7వ వార్డు జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి ఎంబీసీ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు పూర్తిగా దగ్గం అవడం జరిగింది. ఎందుకు అంటే గత 20 ఏళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ వాస్తవంగా మనం మనతో పాటు కలిసి వాళ్ళు షాప్ సూపర్ మార్కెట్ పెట్టడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి వ్యక్తులే. కానీ ఈరోజు పరిస్థితుల్లో ఇప్పుడు మన ఏదైతే ఫైర్ స్టార్ట్ అయిందో పక్కనున్న వ్యక్తి ఆ ఇంట్లో వ్యక్తికి అప్డేట్ అవగానే వచ్చి ఆపడానికి ప్రయత్నించినటువంటి మన చుట్టుపక్కల ఉన్న సామాన్యులు కూడా ఆపోజిట్లో హెరిటేజ్ సూపర్ మార్కెట్ నుంచి గ్యాస్ అయిన ఫైర్ ఆక్సిజన్ తీసుకొచ్చి ఆర్బీఐ ఆ విధంగా ట్రై చేశారు. కానీ అదుపులోకి రాకపోవడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పిఎస్ పోలీస్ స్టేషన్ అయితే మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడం జరిగింది. మనకి చుట్టుపక్కలతో ఉన్నటువంటి ఈ పరిధిలో మినిమం 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఫైర్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయగలిగితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క సామాన్యుడికి కూడా జరగదని మరొకసారి భావిస్తున్నాను. ఎందుకంటే మనకి అతి దగ్గరలో అతి సమీపంలో వాంబే కాలనీ అన్నటువంటి 3500 కుటుంబాలు గడపలు ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఏ పరిస్థితి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి సంభవిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. గత 15 ఏళ్ళ నుండి ప్రభుత్వానికి అనేక ప్రభుత్వం మారుతూనే ఉంది తప్ప మనం పెడుతున్నటువంటి పిటిషన్ని 15 వేల నుండి కూడా 15 సంవత్సరాల నుండి ఈ మధురవాడకి సంబంధించి ఒక ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని చాలాసార్లు వినత పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సామాన్యుడు కూడా ఇక్కడ వచ్చేసి అదుపులోకి తీసుకొద్దామనే ప్రక్రియలో ట్రై చేయడం జరిగింది. కానీ ఇంకొకటి కోరుకుంటున్నాం సార్, మన మిథిలాపూర్ కాలనీలో సుమారుగా 10-15 బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఈ మధ్యన షాపింగ్ మాల్స్ వచ్చాయి. అలాగే చాలా వరకు షాపింగ్ మాల్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వీటి మీద ఒకసారి దృష్టి పెట్టి స్పందించి పరిష్కారం చూపిస్తారని సెలవు తీసుకుంటున్నాను.